నిర్మల్ జిల్లాలోని బైబిస మండలంలోని మీర్జాపూర్ గ్రామంలో సహస్ర అనే 4 సంవత్సరాల చిదారిపై జరిగిన హత్యాచారానికి నిరసనగా కానాపూర్ పట్టణంలో బీజేపీ నాయకులు కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిందితుడిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి వర్గాన్ని సమానంగా చూడాలని కోరారు. ఒకే వర్గానికి వత్తాసు పలకవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాయని సంతోష్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పడాల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. జరిగినటువంటి బైస పూతవేట దూరంలో మిర్జాపూర్ గ్రామంలో చిన్నారి 4 సంవత్సరాల వయసు గల చిన్నారి పైన ఒక ఉన్మాది అత్యాచారం చేశాడు. పక్కనే ఉన్న అంతకు 2 రోజులు ముందుగానే అక్కడ కర్ఫ్యూ విధించారు. ఆ పక్కనే ఉన్న పోలీసులు కూడా ఎటువంటి చర్య తీసుకోలేదు. ఇప్పటివరకు నిందితుని కూడా పట్టుకోలేదు. తక్షణమే నిందితుని పట్టుకొని కఠిన శిక్ష విధించాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై. మిర్జాపూర్ గ్రామంలో సహస్ర అనే అమ్మాయి పైన ఒక వర్గంకు చెందినటువంటి ఒక కామంది కుక్క ఈరోజు సహస్ర మీద అత్యాచారం జరిగింది. 4 సంవత్సరాల అమ్మాయి మీద. నేను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రజాకర్ కుక్కలకు వాత్తాదు పలుకుతూ ఈరోజు వాళ్ళని రక్షించే ధోరణితోనే ఈరోజు వారిని ఇంతవరకు కూడా వాళ్ళ మీద కేసులు బలాయించకుండా అరెస్టు చేయకుండా ఈరోజు వారికి వత్తాసు పలుకుతున్నారు. నేను ఇంకోటి అడుగుతున్నా, ఎవరైతే లౌకిక కుహన వాళ్ళు అయితే ఉన్నారో, కమ్యూనిస్టులు కావచ్చు, వాళ్ళంతా ఎక్కడ పోయినా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఒక మతం చెందిన వాడు కాబట్టి ఈరోజు కమ్యూనిస్టులు ఎవరు కూడా ఈరోజు మాట్లాడలేకపోతున్నారు. ఎవరు ఏ పార్టీ